నేను చిన్నవాడిని కాబట్టి నా మీద ఉండే ప్రభావం పెద్దలకు ఉంటుంది. కానీ దాన్ని ఒక కోపంగా కాకుండా, ఇందువల్ల మనం పేదవాళ్ళం అవటం కాబట్టే కదా ఇన్ని రాజకీయాలు అనుకుని పేదవాళ్ళకి సాయం చేసుకుంటూ మనం తృప్తి పొందుదామని నేను చిన్నప్పటి నుంచి అదే ఆలోచనలో ఉన్నప్పటికీ 5 సంవత్సరాల క్రితం మనం సైతం కాదంబరి ఫౌండేషన్ అని స్థాపించి నిరంతరం నేను పేదవాళ్ళకి దగ్గరగా వేగంగా పరిగెడుతూ వెళ్తున్నా. దీనికి పెద్దలు, మా అన్న, మా దైవం తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మా అన్న నిజానికి జోగినపల్లి సంతోషన్న నాకు ఈ మనం సైతం వ్యవస్థకి ఒక ప్రాణం. అన్న రామన్న అయితే నిరంతరం కూడా ప్రతి ఒక్క సమస్యని కూడా వారు పర్సనల్గా వారి ఓఎస్డి గారికి చెప్పి ఇమీడియట్గా చేయించడం, రామన్న కల్వకట్ల తారక రామారావు గారి ఆశీస్సులు నిరంతరం నాకున్నాయి. అయితే దీనికి రాజకీయం లేదు సార్, ఒక్కసారి పెద్దలందరికీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. కేవలం ఈ సభ్య సమాజంలో ఉన్న పేదవాళ్ళ గురించి నా 2 అరచేతులు దగ్గర పెట్టుకొని, నేను డబ్బు లేనివాడిని కాబట్టి డబ్బు అడుక్కుని వచ్చి పేదల కోసం నిరంతరం నేను శ్రమిస్తూ ఉన్నా. అందుకు ఈ పెద్దల ఆశీస్సులు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గత సంవత్సరం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు 47 లక్షల రూపాయలు జంట నగరాల్లో వివిధ హాస్పిటల్స్ నా కోసం నేను కాళ్ళు మొక్కితే 47 లక్షల రూపాయలు తగ్గించే రాఘవరెడ్డి అన్నకి సగం తెలుసు ఇందులో. అదేవిధంగా 18 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జోగినపల్లి సంతోష్ అన్న ఇప్పించారు. ఎంతోమంది పేదలకి ఎన్ని హాస్పిటల్స్ కావాల్సి వచ్చినా ఫోన్లు చేసే ఓఎస్డీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారు ఓఎస్డీస్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అయితే కొన్నిసార్లు తెలుసో తెలియకో కొంత ప్రభావం, రాజకీయ ప్రభావం కూడా పడుతుంది. అందువల్ల ప్రకాష్ అన్నకు కానీ రంజిత్ అన్నకు కానీ నేను కొంచెం లేటుగా వారి దగ్గరికి చేరవలసి వచ్చింది. ఎందుకంటే నేను నా అవసరం లేదని నేను వెళ్ళను, నేను నాకు ఏ రాజకీయం ఏది నాకు ఆలోచన లేదు, నేను కేవలం సర్వీస్ చేస్తూ ఒక అనాథాశ్రమం కట్టుకోవాలని, అందులో 10 మంది అనాథాలతో నవ్వుతూ చచ్చిపోవాలనే నా కోరిక. అది నేను డెఫినెట్గా ఈ పెద్దలందరి ఆశీస్సులతో నేను చేస్తాను. కాకపోతే నేను కూడా ఒక మనిషినే కాబట్టి, ఈ సభ్య సమాజంలో బతుకుతున్నాను కాబట్టి నేను కొన్ని నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి నిర్ణయాల్లో కొంతమందిని ఇబ్బంది పెట్టినా, కొంతమందిని సంతోష పెట్టినా దేనికి కూడా నాకు సంబంధం లేదు, దేనికి రాజకీయానికి సంబంధం లేదు అని ఈ రకంగా చెప్పుకుంటూ, నిన్న కాక మొన్న కేటీఆర్ గారు బర్త్డే చేశా అంటే నేను చాలా గర్వంగా చెప్పగలను, నేను పింక్ కలర్ దానికి వేయను అన్న రంజిత్ అన్నది ఆ కండువా లేకుండా చేద్దామని ఎంతో ట్రై చేశాను నేను, అది రాటలేదు బయటకి. సో నేను అనుకున్న వద్దు అట్లుంచే నేను రంజితన్నకి అంత స్ట్రాంగ్ ఉంది ఉండని అని, రంజితన్న ఎంపీగా సీటు వచ్చే ముందు అన్నగారితో కలిసి నేను భోజనం చేశాను. ప్రతిరోజు నేను వాకింగ్ చేసేవాడిని. ఆ రోజు కూడా ఒక పెద్ద సినిమా స్టార్ని టీఏ మన జగన్ గారి పార్టీలోకి వెళ్ళటానికి నేనే ప్రధానమైన కారణంగా అలా కూడా పని, ఒక కార్యకర్తగా టీఆర్ఎస్ కార్యకర్తనే నేను. కానీ మనం సైతానికి మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే పెద్ద ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ ఏలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నారు, ఇప్పుడే వచ్చి వెళ్ళిన జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో, అలాగే మోడీ గారి ఎన్నికల గురించే ఇది పెట్టడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి మా చిత్రపూరి కాలనీ కమిటీ మొత్తాన్ని కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు 151,000 రూపాయలని అనౌన్స్ చేసిన మా ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, వల్లాల ప్రవీణ్ కుమార్ యాదవ్, మా అన్న శ్రీశైలం అన్న కొడుకు, నా చిన్న కొడుకు, అతను అనౌన్స్ చేసినందుకు అతనికి, 51,000 రూపాయలు అనౌన్స్ చేసిన పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన యూనియన్ నుంచి కూడా తన ప్రతి బర్త్డేకి కూడా తన ఏజ్ ఎంత ఉందో అన్ని 1,000 రూపాయలు, లాస్ట్ ఇయర్ 38,000, ఈ ఇయర్ 39,000 ఇచ్చి తన యూనియన్ నుంచి కూడా 1,00,000 రూపాయలు ఇప్పించినటువంటి సోదరుడు వల్లభ అనిల్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత కష్టాల్లోనూ ఉన్నో ఒక్కసారి ఇంటికి రా అని ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన గొప్పతనం అదే, అన్న ఏంటన్నా అంటే నువ్వు వెంటనే ఇంటికి రా నాన్న ఒకసారి అని, అన్న షూటింగ్లో ఉన్నానన్న 5 o'clock వస్తానని, పర్లేదమ్మా నేను వెయిట్ చేస్తూ ఉంటానని. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ సెక్రటరీ పిలిచి 2 లక్షల రూపాయలు చెక్ రాసి, జస్ట్ ఇది నీకు శాంపుల్గా ఇస్తున్నా, నీకేం కావాలన్నా నేను నీ వెనకాల ఉన్నా అని చెప్పిన మా అన్నయ్య మెగాస్టార్ గారికి ఈ సందర్భంగా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.